नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने आलोचना की है कि सरकार ये कहकर प्रतिबंध लगाकर धोखा दे रही है कि वे किसानों के लिए 2 लाख ऋण माफी लागू करेंगे। किसानों ने अपने आंदोलन का समर्थन करने के लिए मंगलवार को बैंक ऑफ महाराष्ट्र के सामने पीड़ितों को इकट्ठा किया। उन्होंने कहा है कि बैंक ऑफ महाराष्ट्र में 1,500 किसान कर्ज माफी के पात्र हैं। इसके बावजूद बैंक अधिकारियों की गलती से सिर्फ 220 किसानों का ही कर्ज माफ हुआ है। शिकायत मिली और ऑनलाइन आवेदनों की रसीद भी मांगी गई। उन्होंने कहा है कि जिनके पास राशन कार्ड है उनका कर्ज माफ करना निंदनीय है। किसी को 50,000, किसी को 1.5 लाख तो किसी को 2 लाख के लिए बैंक के चक्कर काटते काटते किसान परेशान हैं। उनकी मांग है कि सरकार कर्ज माफी की खामियों को दूर करे और सबसे पहले सभी कर्जदारों के लिए 2 लाख की कर्ज माफी लागू करे। उन्होंने कहा है कि प्रतिबंधों में ढील देने और किसानों के साथ खड़े होने की जरूरत है। बाद में बैंक स्टाफ से जानकारी मांगी और कर्ज माफी पर बयान जारी करने की सलाह दी। विभिन्न गांव के किसानों ने भाग लिया। వాళ్ళందరికీ గవర్నమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని మీరు ఒపీనియన్ స్టేట్మెంట్ ఇవ్వండి. ఇప్పుడు ఈ రైతుల కోసం నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి రుణమాఫీలో చాలా గందరగోళాలు ఉన్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది రైతులు, మాకు 2 లక్షల రూపాయల లోపే రుణమున్నది, 1 లక్ష రూపాయల లోపు రుణమున్నటువంటి రైతులు, అదేవిధంగా 50,000 రూపాయలు 60,000 రూపాయలు లోన్ ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ జరగలేదని చాలా మంది రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క రుణమాఫీ కార్యక్రమంలో అనేకమైనటువంటి లొసుగులు ఉన్నట్టు మాకు కూడా కొంత అనుమానం వస్తూ ఉన్నది. ఆదిలాబాద్ లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి లోన్ తీసుకున్నటువంటి 1,500 మంది రైతులకు కేవలం 280 మంది రైతులకు మాత్రమే ఇప్పటి వరకు లోన్ వాళ్లకు రుణమాఫీ జరిగిందంటూ బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నారు. మిగతా దాదాపు 1,150-1,200 మంది రైతులకు 1 రూపాయి కూడా వాళ్లకు రుణమాఫీ జరగలేదు. మొదలుగానైతే ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు రైతులకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా ప్రభుత్వం నుండి సమాధానం రావాలా. ఒక పక్క ప్రభుత్వం ఏం చెప్పింది, ఎవరైతే 2 లక్షల రూపాయల రుణమున్నదో వాళ్ళందరికీ కూడా మాఫీ చేసే బాధ్యత మాది, భరోసా మేమిస్తున్నామని ప్రభుత్వం చెప్పింది. చాలా సంతోషం. కానీ మరో పక్క ఏం చెప్తున్నారు, ఉదాహరణకు 2,05,000 రూపాయలు ఒక రైతు బ్యాంకులో అప్పు ఉంటే రైతు మిగతా 5,000 కట్టుకున్న తర్వాతనే మేము 2 లక్షలు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తున్నారు. మేము రైతులందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు 8 లక్షలైనా అప్పుండని మీరు ఇస్తామన్నటువంటి 2 లక్షల రూపాయలు వెంటనే రైతు ఖాతాలో విడుదల చెయ్యండి. మిగతా ఉన్నటువంటి అప్పు రైతు కట్టుకుంటాడా లేదా రెన్యువల్ చేసుకుంటాడా ఇంకేదైనా చేసుకుంటాడా అది రైతు ఇష్టం. కానీ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 2 లక్షల రూపాయలను వెంటనే రైతు ఖాతాలోకి విడుదల చేయాలి. మరి అదేవిధంగా ఇంత గందరగోళం ఉన్నటువంటి పరిస్థితులలో రైతులు దరఖాస్తులు ఇస్తే ఒక ప్రభుత్వం ఒక మాట చెప్తున్నది, మేము రైతులు ఏ దరఖాస్తు ఇచ్చినా కూడా ఆ సమస్యని నెలలోపల పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. దానికి ఇప్పటి వరకు ఒక పోర్టల్ అనేది రైతు తయారు చేయలేదు. ఏ రైతైనా కానీ దరఖాస్తు ఇస్తే ఆ రైతుకు సంబంధిత అధికారి రసీదు ఇవ్వాలా. రసీదు ఇస్తేనే రైతు దగ్గర ఒక ఆధారం ఉంటుంది, తిరిగి నెలలోపు రైతు కనీసం ఆ అధికారిని అడగగలుగుతాడు. కానీ ఆ అధికారి రైతుకు ఎటువంటి రసీదు ఇవ్వకుండా కేవలం నువ్వు దరఖాస్తు ఇచ్చిపోవాలంటే రైతు దగ్గర ఎటువంటి ఆధారం ఉండదు. మరి అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు చాలా మంది మిస్ అయిపోయారు. రేషన్ కార్డు ఎవరికైతే లేదో వాళ్ళందరినీ కూడా ఏ ప్రాతిపాదికన గుర్తిస్తారు? ఇద్దరు అన్నదమ్ములకు రేషన్ కార్డు లేదు,
ఆ ఇద్దరు అన్నదమ్ములను కుటుంబంగా గుర్తిస్తారా, లేదా వాళ్ళని వేరు వేరు వాళ్ళగా కుటుంబంగా గుర్తిస్తారా? ప్రభుత్వం నుంచి స్పష్టంగా సమాధానం రావాలా.